हेलो फ्रेंड्स, वेलकम बैक टू हेल्दी हैबिट्स तेलुगु चैनल। टुडे मन रेसीपी वच्चेसी पर्फेक्ट कलाकांड। ई स्वीट अनेदी मन की स्वीट शॉप लो दोरिके कलाकांड लागे चाला बागुंटुंदी। फस्ट टाइम चेस्तुन्ना सरे ई कोलतलतो ट्राई चेयंडी, एक्सपर्ट वाले पर्फेक्ट कलाकांड नी प्रिपेर चेयोच्चु। सो इंकेंदुकु आलस्यं, लेट्स स्टार्ट द वीडियो। దీని కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని వేసుకోవాలి। మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాలను అటు ఇటు కలుపుతూ అడుగంటకుండా బాయిల్ చేసుకోవాలి। ఇలా బాయిల్ అయ్యే టైం లో కడాయికి అటువైపు ఇటువైపు అంటుకున్న పాల మేగడిని తీసి అందులోకి వేసుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పాలు అనేవి పావు వంతు క్వాంటిటీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి। పాలు అనేవి ఇలా గడ్డగడ్డగా ఉన్నప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ ని వేసుకొని కలుపుకోవాలి। మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాలని అటు ఇటు కలుపుతూ ఉండాలి, అప్పుడే పాలు అనేవి విరుగుతాయి। ఇలా పాలన్నీ విరిగి వాటర్ కంటెంట్ అనేది పక్కకి వచ్చేస్తుంది। ఇప్పుడు ఇదే స్టేజ్ లో 1 స్పూన్ వరకు ఘీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి, అంటే 100 గ్రామ్స్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ షుగర్ అనేది సరిపోతుంది। ఇందులోకి చిటికెడు యాలకుల పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా అటు ఇటు కలుపుతూ కలాకాండ్ని కుక్ చేసుకోవాలి। ఇలా కలాకాండ్ అనేది పూస పూసలాగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ కలాకాండ్ స్వీట్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక బౌల్ లోకి ఆయిల్ ని పోసుకొని పెట్టుకోవాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన కలాకాండ్ స్వీట్ ని ఇదే స్టేజ్ లో తీసి బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతని పెట్టి దీనిని ఒక క్లాత్ లో చుట్టు పెట్టుకొని కూల్ చేసుకోవాలి। రూమ్ టెంపరేచర్ కంటే ఇలా క్లాత్ లో పెట్టుకుంటేనే మెల్లమెల్లగా కూల్ అవుతుంది, అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది ఈ కలాకండ్ అనేది। ఇలా చల్లబర్చుకున్న తర్వాత కలాకండ్ అనేది గట్టిగా అవుతుంది। ఇప్పుడు స్టవ్ ని వెలిగించుకొని బౌల్ ని ఒక 10 సెకండ్స్ పాటు దానిపైన పెడితే ఈజీగా కలాకండ్ అనేది రిమూవ్ అయిపోతుంది। సో దీని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని పర్ఫెక్ట్ షేప్ లో కట్ చేసుకొని ఒక 1 అవర్ బాటు ఫ్రిజ్ లో పెట్టుకొని తీసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కలాకండ్ అనేది రెడీ అయిపోతుంది। ఈ వేళ ఒకసారి ట్రై చేసి చూడండి। కలాకండ్ అనేది బయట స్వీట్ షాపుల్లో దొరికే కలాకండ్ మాదిరిగానే వస్తుంది। సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ గా వస్తాయి। ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి।